లేకుండా మీ నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీగాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ స్వాగతం నవంబర్ నెల ద్వాదశ రాశిలో వారికి ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయని మనకొన్ని విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలియ సరస్వతి నమోస్తతే అందరికీ నమస్కారం ఈరోజు మనం అంటే ఫస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి వచ్చేసి మనకి వృష్టి క్లాసులో ఉన్నారు అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు రాహుతో కలయిక విడిపోయిందండి కాబట్టి గురు చండాలయం కూడా వెళ్ళిపోయింది కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి రాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడార్థం పాటు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు మీనరాశిలో ఉంటారు అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు కన్యారాశిలో కేతు యాణార్థం పాటు ఉంటారు అలాగే శుక్కుడు వచ్చి మనకి అదే కన్యారాశిలో ఉన్నారు నీచ స్థానంలో ఉన్నారు గురుగారు మరి సింహరాశి వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుంది అలాగే మీరు అన్నట్టుగా గురువు కానీ రాహు కానీ ఏ స్థానాల్లో వాళ్ళకు ఉన్నారు ఎటువంటి యోగాన్ని ప్రసాదిస్తున్నారు సింహరాశి అనగానే మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటుంది ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి భాగ్యస్థానంలో ఉన్నాడండి సో అది చాలా 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 మంచిది అన్నమాట యోగం భాగ్యస్థానం అనేది భాగ్యాన్ని చేకూర్చేది దేవుడి గురించి చెప్పిన పూర్వజన్మ పుణ్యం గురించి చెప్పిన దైవబలం గురించి చెప్పినా కూడా మనం నైన్ థౌసండ్ తీసుకుంటాం భాగ్యస్థానాన్ని సో అలాంటి స్థానంలో మనకి గురువు ఉండడం చేత దైవబలం నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా ఈ సింహరాశి వరకు ఉంది అది కాకుండా ముఖ్యంగా శని మఠకు సప్తమ స్థానంలో ఉన్నాడు అది కొంచెం ఇబ్బందికరమే ఎందుకంటే మనం సాధారణంగా జాతకంలో లగ్నం నుంచి శని సప్తమ స్థానంలో ఉంటేనే ఫస్ట్ పాయింట్ ఏ స్వస్థానమైనా ఉండి ఉచ్చస్థానమైన ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ లేట్ మ్యారేజ్ డైవర్స్ సెకండ్ మ్యారేజ్ అవుతుందని చెప్పాలి ఆరోస్కోప్లో ఆరోస్కోప్లో నేను అలా చెప్తాను జాతకం చూసినప్పుడు ఒకవేళ సప్తమ స్థానంలో శని ఉంటాయని ప్రస్తుతం భార్య భర్తల స్థానం భార్య లేదా భర్త స్థానం అలాగే ఇమీడియట్ బాస్ స్థానం అలాగే బిజినెస్ ఉంటే పార్ట్నర్ స్థానం సో పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్తో దెబలాట్ అయినా డబ్బే నష్టపోతారు అలాగే బాస్తో దెబలాట్ అయినా ఉద్యోగం ఆనేస్తే లేకపోతే ఉద్యోగం అవుతుంది భారత ప్రాబ్లం అయితే లైఫ్ పోతుంది కాబట్టి సప్తమ స్థానంలో శని లేకుండా చూసుకోవాలి జాతకంలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి మనం అనుకుంటాం వెళ్ళి చేసుకున్నా కూడా ఆవిడేమో ఇక్కడ ఉంటారు అతను ఫారెన్లో ఉండొచ్చు ఆ డిస్టెన్స్ ఉంటుంది ఆ డిస్టెన్స్ ఉన్న దానికోసం మ్యారేజ్ అనేది అనవసరం కొంతమంది జాతకరించి మిగతా గ్రహాలు బాగుండడం చేత వాళ్ళు విడిపోకపోవచ్చు డైవర్స్ అవ్వకపోవచ్చు కానీ ఫారెన్లో అతను ఉంటారు ఇక్కడ ఉంటుంది అయితే ఈయన బొంబైలో ఉంటాడు ఆవిడ హైదరాబాద్లో ఉండవచ్చు ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే సప్తమం అంత డేంజర్ అనమాట శని గ్రహం అసలు ఉండకూడదు అదే కుజుడు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కుజుదోషం అంటారు కుజుదోషంతో దెబ్బలాట్లే ఉంటాయి కానీ విడిపోవడం ఉండదు కానీ శనితో ఖచ్చితంగా విడిపోయేది ఉంటుంది కాబట్టి ఒక్క సింహరాశి వారి సప్తమంలో శని ఉండడం చేత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం మనస్పర్ధలు రావడం దెబలాట్లు జరగడం సేమ్ ఇదే ఇమీడియట్ బాస్తో అక్కడ రిపీట్ అవుతుంది ఆఫీసులో అలాగే సేమ్ ఒకవేళ బిజినెస్ చేస్తే పార్ట్నర్తోటి సేమ్ ఇదే రిపీట్ అవుతుంది మాట కాబట్టి ఇంకా అనర్థు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం మన మాట పొదుపుగా వాడడం ఉత్తమం ఈ మూడు స్థానాల్లో చుట్టాలతో మీ ఇష్టం వచ్చారని మాట్లాడుకోండి అయితే ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో ఏమంటారు భార్యతోటి లేదా భర్తతోటి జాగ్రత్తగా ఉండడం అక్కడ ఇమీడియట్ బాస్తో జాగ్రత్తగా ఉంటే కొంచెం బాగుంటుంది ఎందుకంటే మనం ఏం తప్పు చెప్పినా మనం తప్పు చేస్తామని చెప్పి అభాండం పడుతుంది మాట ఆఫీసుల్లో కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం ఏంటంటే సడన్గా మనకు కోపం పెరుగుతుందండి ఆవేశం పెరుగుతుంది మాలగైన సింహరాశి వాళ్ళు చాలా ముక్కుసూటి మనుషులు ఎవరి మాట వినరు వారితో వచ్చిందే వారు చేస్తారు అందరి సలహాలు తీసుకున్న వారి వారిది మెయిన్ ఏం సలహా ఉందో అదే వాళ్ళు పాటిస్తారు కాబట్టి ఈ ముక్కుసూటితనం అనేది తగ్గించుకోవాలి ప్రస్తుతం ముక్కుసూటితనం తగ్గించుకోకపోతే శత్రువులు పెరుగుతారు ఏడుపులు పెరుగుతాయి ఎవరికైనా అంతేయండి ముఖ్యంగా నాలుగైదు రాసులు ఉన్నాయి అవి ఒకటి వృషభ రాశి ఒకటి సింహరాశి ఒకటి తులారాశి ఒకటి ధనుసు రాశి ఒకటి కన్యా రాశి కూడా ఈ ఐదు రాసులు పన్నెండు రాసుల్లో విపరీతమైన ముక్కు సూటితనం ఫార్వర్డ్నెస్ ఉండడం వల్లనే శత్రువులు ఎక్కువగా ఉండడం మిత్రులు తక్కువగా ఉండడం ఏడుపులు ఎక్కువగా ఉండడం అనేది ఫిక్స్డ్ ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి ప్రతీ నెలా గుమ్మడికాయ కడుతూనే ఉండాలి కడితే కానీ ఆ గుమ్మిడికాయ పాడైపోతాడు అనమాట అంత ఏడుపులు ఉంటాయి మనం ఓన్లీ మాట అనడం ద్వారా కొంతమంది నచ్చదు అంతే నచ్చకపోవడం వల్ల చాలామంది మనతో మాట్లాడరు మనం ద్వేషిస్తారు మనం వెనకాల బోల్డ్ చెప్తారు కానీ వీళ్ళు ఎదుర్కొన్న మటుకు ఎవరైనా చెప్పరు అందు మనం ఎదుర్కొన్నా చెప్పట్లే కదా అని మనం గొప్పవాళ్ళ అనుకోకూడదు మన వెనకాల ఒక్క పది మంది చెప్పుకున్నా కూడా అది మనకి ఖచ్చితంగా తగులుతుంది మాటతోటే తగులుతుంది మనం ఆల్రెడీ మాట అన్నాం కాబట్టి వాడు హర్ట్ అయ్యాడు కాబట్టి ఎప్పుడైతే హర్ట్ అయ్యాడో అది మనకు తగులుతుందండి అదే రూల్ కొంచెం టైం ఇటు అవ్వచ్చు కాబట్టి ఈ సింహరాశి వారికి అన్ని విధాల భావన కొంచెం ఈ సప్తమ స్థానంలో ప్రస్తుతం శని ఉన్నాడు కాబట్టి కొంచెం ఇమీడియట్ బాసు భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండడం బిజినెస్ పార్ట్నర్ అయితే జాగ్రత్తగా ఉండడం రాహువు కుజువులు ఏ స్థానాల్లో ఉన్నారు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వీళ్ళకి గురువు భాగ్యస్థానం అత్యుత్తమంగా ఉన్నాడు అందుకే ఈ శని ఇక్కడ ఉన్నా కూడా గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి రాశిని మనకి చూస్తున్నాడు కాబట్టి పంచమ దృష్టితోటి అన్నీ కూడా సేఫ్ గార్డ్ అయిపోయి ఉన్నాయి అన్నీ సేఫ్గా ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాడు వాడు నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకే ఉంటాడు ఆ ఏప్రిల్ దాటగానే మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ మటుకు ఆ శని మటుకు అక్కడే ఉంటాడు సో ఇంకా ఏడాది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఏప్రిల్ దాకా బాగానే ఉంది ఇదేనండి మన మాటే అందుకే చూడండి ద్వితీయ స్థానం ద్వితీయ అంటే వాక్స్థానం కుటుంబ స్థానం నేత్రస్థానం ధనస్థానం ఆ ద్వితీయ స్థానం అనేది బాగుంటే ఆ గ్రహం ద్వితీయ స్థానంలో బాగుంటాయి కనుక వాక్ బాగుంటుంది వాక్ బాగుంటే ఆటోమేటిక్గా కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే ఆటోమేటిక్గా ఆర్థికంగా బాగుంటుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది వాక్ దీంతో పాటుగా అంటే వాళ్ళ పర్సనల్ జాతకం కూడా మ్యాచ్ చేసుకొని పర్సనల్ జాతకం అండి ఇప్పుడు నేను చెప్పేది కూడా జస్ట్ గోచారం అదే పర్సనల్ జాతకంలో అవుట్ స్టాండింగ్ ఉంది అనుకోండి ఇవేం వర్తించదు పర్సనల్ దాంట్లో కూడా కొంచెం ప్రాబ్లం అంటే ఇప్పుడు సప్తమ స్థానంలోనే వాళ్ళకి శని ఉన్నారు పర్సనల్ గా వాళ్ళ రాశి చక్రాన్ని చూసుకుంటే వాళ్ళ జాతక రాశి చక్రాన్ని చూసుకుంటే దశమ స్థానంలో శని ఉంటే అప్పుడు ఎట్లా ఉంటది వాళ్ళు దశమ స్థానంలో శని ఉంటే పర్వాలేదు సప్తమ స్థానంలో శని ఉంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా డైవర్స్ సెకండ్ మ్యారేజ్ అవ్వడం ఇవన్నీ అంటే అగ్నికి ఆద్యం పోస్తున్నట్టు మాట మామూలుగా జాతకంలో సప్తమంలో శని ఉన్న రాశి ప్రకారం మనం చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో శని ఉంది అవును వాళ్ళకి పర్సనల్ జాతక రీత్యా చూసుకుంటే రాశి చక్రం చూసుకుంటే దశమ స్థానంలో ఇంత నష్టం అనుకున్నాడు వాడికి కూడా సప్తమంలో ఉంటే ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ అయిపోయినట్టు దశమంలో ఉంటే పర్వాలేదు అన్నట్టు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటేనే మంచిది కానీ గురువు బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అతను ప్రొటెక్షన్లో ఉంటారు ఏ ప్రాబ్లం ఉండదు అని అయినా కూడా మనం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం గురుగారు మరి వీరు ప్రయాణాలు చేసేటప్పుడు లేదంటే వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఎందుకంటే మనకి ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి మటుకు అష్టమ స్థానంలోకి రాహు వచ్చాడు కదండి రాహు సాధారణంగానే యాక్సిడెంట్స్ కారకుడు కుజుడు ఒకడు రాహు ఒకడు అంటే అష్టమ స్థానం అనేది యాక్సిడెంట్స్ స్థానం యాక్సిడెంట్ స్థానంలో యాక్సిడెంట్స్ కారకుడైన గ్రహం ఉన్నాడు కాబట్టి ఈ యాణార్థం మనం జాగ్రత్తగా ఉండాలి ఈ అనర్థం కూడా సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొన్నటిదాకా అది కన్యా రాశి వరకు ఉంది సో స్థానంలో ఇప్పుడు నవంబర్ ఫస్ట్ నుంచి ఒక రాశి ముందుకు వస్తుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయడం మన వెహికల్స్ అందరికీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం ఉత్తమం చాలామంది ఒకవేళ కారు నడపలేకపోతే అంటే మనకి డబ్బున వాళ్ళు ఉంటే కనుక డ్రైవర్లు పెట్టుకోవడం సేఫ్ మనం నడిపితే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి అంతే స్లోగా నడపండి అంతే ర్యాష్గా స్పీడ్గా నడపకండి సరిపోతుంది మరి గురువు గారు వీళ్ళకి గురుబలం బాగుంది అని చెప్తున్నారు కాబట్టి గృహయోగం కూడా ఉందా ఖచ్చితంగా అండి ఎప్పుడైనా సరే చతుర్థ స్థానంలో గురువు కానీ భాగ్యస్థానంలో కానీ గురువు ఉంటే ఖచ్చితంగా గృహయోగం స్థలం లేని వాళ్ళు స్థలంగా ఉంటారు స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కడతారు ఇల్లు ఉన్నవాడు పైన బిల్డింగ్ ఇంకో ఫ్లోర్ వేయచ్చు అంటే పొలమైన కొనసాగు అంటే సింహరాశి వరకు ఉంటే ఖచ్చితంగా భాగ్యస్థానం ఉన్నారు కదా నెక్స్ట్ ఐటె పిల్లప్పుడు ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మటుకు చతుర్థ స్థానంలో యోగ కారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం గృహం భూ భూమికి కారకమైన గ్రహమే కుజుడు చతుర్థస్థానంలో ఉన్నాడు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ డిసెంబర్ లోపలనే కొనేందుకు అవకాశాలు సింహరాశి వారికి ఖచ్చితంగా ఉన్నాయి గురుగారు మరి సింహరాశి వారికి మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఎటువంటి పరిహారాలని వాళ్ళు పాటించాలి ప్రస్తుతం సింహరాశికి అధిపతి వచ్చేసి రవియ్యాడు కాబట్టి నవంబర్ పదహారు తారీఖు దాకా రవి నీచస్థానంలో ఉంటాడు కాబట్టి రాశి అధిపతి నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఆదివారం నవంబర్ పదహారు దాకా వచ్చే ఆదివారాలన్నీ ఉపవాసం ఉండడం మంచిది అలాగే శివుడిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది మీరు ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం మంచిది అలాగే వీలైతే ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రదర్శనలు చేస్తే అక మీరు విధాల మంచి చేకూరుతుంది ధన్యవాదాలు గురుగారు సింహరాశి వారికి ఎలా ఉండిపోతుందో తెలియజేసినందుకు నమస్కారం